జూజం దీని చరిత్ర అందరికీ తెలుసు మహాభారతంలో ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని తన సంపదను ఆఖరికి కట్టుకున్న భార్యను కోల్పోయాడు ఆ భయాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఈ జూజం ఆటలను నిషేధించారు ఇప్పటికీ ఇది ప్రజల ఆస్తులు ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేస్తుందని ఓ భయమైతే ఉంది ఇక తాజాగా ఏపీలోని గుడివాడలో మంత్రి కొడాలినాని క్యాసినో మొదలు పెట్టారని ఏపీ ప్రజలు లక్షలు తగలేయడానికి గోవా వెళ్లకుండా ఏపీలోనే ఆడి ఇక్కడి సంపదను పెంచాలని ఒక బిలియన్ డాలర్ల ఐడియాను ఏపీ సర్కార్ ఇచ్చాడు అయితే ఇల్లు గుళ్ళ చేసే ఈ ఐడియాను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి అయితే ధైర్యం లేదు ఇప్పటికే మద్యం నిషేధం అంటూ అమ్మకాలు పెంచి సొమ్ము చేసుకుంటున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు క్యాసినో జూదం జోలికి పోయే సాహసం చేయకపోవచ్చు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ క్యాసినోలు జూదానికి పర్మిషన్ ఉంది పెద్ద క్యాసినోలు ఆడడం కేవలం విదేశీయులకు మాత్రమే పరిమితం చేయబడింది భారతీయులు కోటా ప్రాతిపదికన లేదా పెట్టుబడి పరిమితిపై మాత్రమే ఆడేందుకు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో క్యాసినోల ద్వారా నాలుగు వందల పదకొండు కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని గోవా ముఖ్యమంత్రి ప్రకటించారు ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకాలపై సంపాదిస్తున్న దానికంటే కూడా ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువ కావడం విశేషం ఏపీ మంత్రి ప్రస్తుతం గుడివాడలో నిర్వహిస్తున్న ఈ క్యాసినోను ఏపీ ప్రభుత్వం విస్తరిస్తుందన్న ప్రచారం అయితే ఉంది అలా చేస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర విమర్శలు తథ్యం ఆదాయం వచ్చిన అంతకు మించిన అవమానాలు కూడా ఖాయంగా కనిపిస్తుంది అయితే జూదం అధికారికంగా ఆడనిస్తే అది ప్రజల ధన ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది ఎంత సంపాదన వచ్చినా వారిని చెడు మార్గంలో పయనించేలా చేస్తుంది అందుకే కోట్ల బిలియన్ డాలర్ల సంపాదన వచ్చినా దేశంలో రాష్ట్రాల్లో క్యాసినోలు జూదాలకు ఇప్పటికీ అనుమతులు లేవు లేకుంటేనే ప్రజలకు మంచిది అనడంలో ఎలాంటి సందేహము లేదు చూశారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి